దత్తపుత్రుడి కి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ వచ్చి ఆర్థిక సహాయం చేసేంత వరకు కనబడలేదా అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానంలో ఉంది ఈ బేల్రెడ్డి ప్రభుత్వం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మాట తప్పము మడిమ తిప్పము అని చెప్పుకునే ఈ బేల్రెడ్డికి మేము అడిగే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలంటూ ఆయన సవాల్ విసిరారు. సిబిఐ దత్తపుత్రుడికి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు వారి కుటుంబాలు పవన్ కళ్యాణ్ వచ్చి ఆర్థిక సహాయం చేసేంత వరకు కనపడలేదా అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానంలో ఉంది ఈ బేల్రెడ్డి ప్రభుత్వం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మాట తప్పము మడిమ తిప్పము అని చెప్పుకునే ఈ బేల్రెడ్డికి మేము అడిగే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలంటూ ఆయన సవాల్ విసిరారు. ప్రజల యాత్రలో కౌలు యాత్రలో చూసినట్లయితే ప్రజలను చూసినప్పుడు అతను ఎంతో సంతోషపడతారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకే తెలుసు. బాధపడుతుంటే మీడియాలో విజువల్స్ చూడొచ్చు, నటనకి దీనికి చాలా తేడా ఉంటుంది. మీ మాటల్లో నటన మేము స్పష్టంగా కనపడుతున్నాం. నటించాల్సిన మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో జీవిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటున్నారు, వాళ్ళ కన్నీళ్ళు తెలుసుకుంటున్నారు. చిన్న బిడ్డల్ని ఒక వితంతు అయిన మహిళల్ని కుటుంబ పోషణ భారం ఈ దగ్గర తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనపడలేదని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో నాకు తెలిసిన వరకు జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర కల్పించింది లేదు. బేల్రెడ్డి గారు మీరు రైతులు నానా కష్టాలు అవును అనుభవిస్తున్నారు. నిన్న కలెక్టరేట్ కార్డు కూడా తోలిన ధాన్యానికి డబ్బులు రాక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందులు దూరం చేయడం ఎలా, ప్రజల్ని సంక్షేమ పరిస్థితుల్లో సంక్షేమంగా చూసుకోవడం ఎలా అనేది మారేసి ఒక్క మాట అన్నారు. వైఎస్ జగన్ పార్టీకి వ్యతిరేక ఓట్లు చేయలేమనని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భయం పట్టుకుంది, ఫ్రస్ట్రేషను ప్రభుత్వం వ్యతిరేకతుంది. ఏ టీ కొట్టు కాడికి వెళ్ళినా, ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా ఏందయ్యా ఈ జగన్ రెడ్డి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు బేల్రెడ్డి గారు. మీరు తెలుసుకోని పరిస్థితుంది. ఈ భయంతో అందరు కలిస్తే ఎక్కడ మేము ఓడిపోతామో, డిపాజిట్లు కోల్పోతామో అన్న భయంతో మీరు ప్రవర్తిస్తున్నారే కానీ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడినట్లేదు, చెప్పలేదు. నిన్నటి మీ సభలో మీరు రైతుల గురించి మాట్లాడుతుంటే రైతులు ఒక్కొక్కరు తప్పుకుంటా పోయి ఖాళీ చేయలేదు, చీర్లు కనపడినాయి. అదే మా అధ్యక్షుడు మొన్న ఆవిర్భావ సభ రోజు మాట్లాడుతుంటే మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో లక్షలాది మంది జనాభా కదలకుండా ఆయన ఏం చెప్తున్నారో వింటున్నారు. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఈ పరిపాలన ఎంత సుభిక్షగా ఉంది, జనసేన పార్టీకి ప్రజలు ఏ విధంగా ఆకర్షితులవుతున్నారని తెలుసుకోవచ్చు. అయ్యా జగన్ రెడ్డి గారు, చెర్లపల్లి షెడ్యూల్ బ్యాచ్ మొత్తం మా పవన్ కళ్యాణ్ గారిని ఏకడమే సరిపోయింది. ఈరోజు వాళ్ళ మాటలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున అధికారాన్ని సాధించే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గారు పవన్కి ఎన్ని పంటలు ఉన్నాయో తెలుసా అని అడిగారు. గతంలో మిమ్మల్ని ప్రశ్నించడం అయిపోయింది. 3 సంవత్సరాలుగా మా మీ నియోజకవర్గంలో మన జిల్లాలో ఎంతోమంది రైతులు గిట్టుబాటు ధర కాక మిమ్మల్ని సంప్రదించిన పరిస్థితి ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే దీంట్లోకి వచ్చారు. మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఎంత దగ్గర అవుతున్నారో అనేది మీ కళ్ళల్లో ఉన్న భయం ఈరోజు మాకు తెలుస్తుంది, ఈరోజు మాకు కనిపిస్తుంది, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఏ రోజైతే ఆవిర్భావ సభలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని తీర్చే ప్రసక్తే లేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ రోజు నుంచి ఉలుక్కి పడిన మీ వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేయాలో అర్థం కాక దిక్కుచోతని స్థితిలో ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అనే ఒక భ్రమని ప్రజల్లో కల్పించాలని చెప్పి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడటం స్టార్ట్ చేశారు. మీరు కానీ మీ మంత్రులు కానీ మీ శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఈరోజు తన సొంత నిధులను ప్రభుత్వానికి సంబంధం లేకుండా తన సొంత నిధులతో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించే స్థాయికి మీరు ఈరోజు వచ్చారు. ఎందుకంటే మీరు మీ తండ్రి గారి ప్రభుత్వంలో దోచుకున్నారు, మీ ప్రభుత్వంలో దోచుకుంటున్నారు, గత 10 ఏళ్ల నుంచి దోచుకోవడంలోనే మీరు ఆరితేరిపోయి ఉన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పవర్ స్టార్, ఆయనకి తెరపై నటించడం మాత్రమే తెలుసయ్యా, మీలాగా ప్రజల్లో నటించడం తెలియదు నాయన,
మా హీరోకి తెలియదు నాయనా, మా హీరో ప్రజల కోసమే పాటుపడే వ్యక్తి, ప్రజలతోనే ఉండే వ్యక్తి, తన విలాసాలనే వదులుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా కాంక్ష కోసం తిరుగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గురించి మీరు ఈ రోజు గాని మాట్లాడడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన చర్య. అదేవిధంగా ఇక్కడ మన నెల్లూరు నగరానికి తీసుకున్నట్లయితే మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం స్టార్ట్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. మంత్రి అయినా మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే స్టార్ట్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి అయినా మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే స్టార్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మా పవన్ కళ్యాణ్ గారి తిట్టే శ్రద్ధలో పదోవంతు శ్రద్ధ ఈ రాష్ట్రం మీద చూపించుంటే ఈ రాష్ట్రం చాలా సత్యశ్యామలంగా మారుండదు. మీరు మద్యపాన నిషేధం అని చెప్పి మొదలెట్టి మీ ఓన్ డిస్టరీస్తో కొన్ని వేల కోట్ల రూపాయలు లాక్డౌన్ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్లని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాకుండా మీ సొంత బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఇక రోడ్ల విషయానికి వస్తే మొన్న సెప్టెంబర్ 2 తారీఖు నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు మేము జనసేన పార్టీ ప్రతి ఒక్క రోడ్డుని తిరిగి ప్రతి ఒక్క రోడ్డుని పరిశీలించి గుంటల పై మీద రోడ్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తే మీరు ఇప్పటికీ దాంట్లో 10% రోడ్లను కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మీ ప్రభుత్వం ఉందంటే మీ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మీరు ఒక్కసారి తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు 200 కుటుంబాలని పరామర్శించి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క 1 లక్ష రూపాయలు తన సొంత నిధులతో ఇచ్చి మిగతా కొన్ని వేల కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో పౌర రైతులకి అందరికీ పంపించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంటే మీరు పౌర రైతులకి చనిపోయిన వ్యక్తులకి ఇవ్వాల్సిన 7 లక్షల రూపాయలు ఒక 10% మందికి మాత్రమే ఇచ్చి ప్రతి ఒక్కరికి వచ్చిందని చెప్పి మీకు మీరే డబ్బాలు పట్టుకుంటారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి మనకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు, కానీ నెల్లూరు నగరంలోనూ ఓ బ్యారేజ్ పూర్తి చేయలేని వైఫల్య ప్రభుత్వ వైఫల్యం మీ ప్రభుత్వంలో పెట్టుకొని చుట్టుపక్కల ప్రతిపక్షాలని తుప్పారబెట్టడం దయచేసి తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా అధ్యక్షులు మా పార్టీ గురించి కానీ మాట్లాడే ముందర మీ స్థాయి ఏందో, మీరు ప్రజలకు కల్పించిన వనరులు ఏందో, మీరు ప్రజలకు పెట్టిన ఇచ్చిన డబ్బు సొంత నిధులేందో దయచేసి ప్రజలకి మరొకసారి వివరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాం, ఓ సిబిఐ దత్తపుత్ర, మేము కాదయ్య దత్తపుత్రులం, జైలు పుత్రుడివి, దత్తపుత్రుడివి, తర్వాత చెంచల కూడాకి ఆత్మీయ మిత్రుడివి నువ్వేనాయనా, దయచేసి ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టు అని చెప్పి మీడియా పరంగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.